ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావ అనే కార్యక్రమం చేయడానికి మావ చేశాడు సమయం సరిగ్గా ఏడు గంటల నలభై మూడు నిమిషాలు అవుతుంది ఎస్ ఏడు గంటల నలభై మూడు నిమిషాలు అవుతుంది అట్లా అనగానే మీరు టైం చూడాల్సిన అవసరం లేదు సరే నలభై ఎనిమిది అనుకోండి ఈ మూడుకి ఎనిమిదికి పెద్దగా తేడా ఏం ఉండదండి ముప్పై రెండు మార్కులు వచ్చినాయి అనుకో దాన్ని ఎనభై రెండు మార్కులు చాలా ఈజీగా చేయొచ్చు కదా చిన్నప్పుడు నేను అలానే చేసేవాళ్ళు ముందు మూడు వచ్చిందంటే అమ్మయ్య అమ్మయ్యా బతికినరాయన నేనైతే ఒకసారి అయితే మరి ఆ ముప్పై తొమ్మిది మార్కులు అయితే నేను ఎనభై తొమ్మిది మార్కులను క్రియేట్ చేశారు ఆయన ఇంట నమ్మాలిగా నమ్మలా ఓకే ఇంకా సరదాగా బోర్డు అన్ని కబుర్లతోటి మన తెల్లారందో ఈ మామ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు ఇరవై వేలు ఇస్తున్నారట ఇది ఓటుకు ఇరవై వేలు అంటే ఒక ఇంట్లో ఐదుగురుంటే లచ్చ లచ్చింది వచ్చినట్టే ఓకే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అరుణ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే అనరా గారు సో అరుణ గారికి ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేశాము ఇక నిన్న బతుకమ్మ అనేది విశ్వవ్యాప్తం అయిపోయిందండి ఖండాంతరాలు దాటిపోయింది వాడ వాడలు దాటి గల్లీ గల్లీ దాటి నగరాలు దాటి ఈరోజు విశ్వవ్యాప్తం అయిపోయింది అమెరికాలో ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా బతుకమ్మలను తయారు చేసుకొని అసలు బతుకమ్మ అమెరికాలోనే పుట్టిందా అంత అందంగా మన ఆడపడుషులు అందరూ కూడా ఆడుకుంటున్నారు చూడముచ్చటగా ఉంది ఓకే ఇక ఈరోజు అటుకుల బతుకమ్మ సో ఈరోజు అటుకులను నైవేద్యంగా ఇస్తారనమాట రెండవ రోజు అటుకుల బతుకమ్మ పెద్ద పెద్ద మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు కవితక్క ఇంకా పద్మా దేవేందర్ రెడ్డి వాళ్ళు సీతక్క వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఈరోజు నైవేద్యంగా అటుకులు పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారనమాట చాలా బాగుంటుంది ప్రసాదం ఓకే ఇక మన తెల్లారిందో ఈ అనే కార్యక్రమంలో సరదాగా జోక్స్ చెప్పుకోవచ్చు మనం పాటలు పాడుకోవచ్చు అలాగే కవితలు చెప్పుకోవచ్చు స్కిట్ వేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా పర్వాలేదు మీ టాలెంట్ అన్నీ కూడా రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకోండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ జీరో ఫైవ్ కాల్ చేసి అద్దరు కుట్టేసేయండి ఓకే మరి ఈ పాట తర్వాత ఒక చక్కని ఫనీ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగింది ఈ ఫనీ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను నేను అలాగే మన కార్యక్రమం వాళ్ళకే డెడికేట్ కూడా చేయడం జరుగుతుందన్నమాట సో ఇంతకీ మరి మామ అంత కష్టపడి రాత్రి బవళ్ళు ఆలోచించి చించి 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 మీకోసం ఏం క్వశ్చన్ తీసుకొచ్చాడు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు కదా దానికంటే ముందుగా స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి ఒక బతుకమ్మ పాటను మీకు ప్రజెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఇందులో మ్యూజిక్ ఉండదు అందమైన పల్లవులు అత్యద్భుతమైనటువంటి చరణాలు ఆడపడుచుల గమ్మత్తైన చెప్పట్లు లయబద్ధంగా ఉంటే పాట ఎంత మధురాతి మధురంగా ఉంటుందో వినాలనుందా అయితే వినేసేయండి ఏమండి అందరు రెడీయా మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు నలభై మంది ఉన్నారా నలభై మందికి నలభై మంది ఎంత అందంగా ఉంటే ఎలానండి నాకు అసలు అర్థం కాదు నేను కెమెరా తీసుకొని వచ్చాను మిమ్మల్ని షూట్ చేయడానికి నా కెమెరా కన్నులు సరిపోవేమో మీ అందాన్ని ఈ విధంగా చిత్రీకరించడానికి సరే ముందైతే అందరూ క్లాప్స్ కొట్టేసి రెడీగా ఉండండి వన్ టూ త్రీ గో స్టార్ట్ చేయండిగా ఎస్ ప్రవాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సో ఆ విధంగా ఆమె అన్నీ రెడీ చేసుకొని అలా వెళుతూ ఉంటే ఎదురుంగు వస్తున్నారట ఓసారి భగవంతుడు ఎదురొచ్చారు ఓసారి పరమేశ్వరుడు ఎదురొచ్చారు నేను మార్నింగ్ మార్నింగే మార్నింగ్ మార్నింగే లేచావు ఏంట్రా తర్వాత చెప్పు పాల ప్యాకెట్ ఎదురొచ్చిందని అని చెప్పరా ఏమండి ప్లీజ్ నేను చెప్పాను ఇవ్వండి మీరు రెడీ అయినా రెడీ అయిన తర్వాత డే నేను చాలా మంచి చాలా బాగా స్టార్ట్ చేస్తాను నా డే నేను చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయాలి కొంచెం డిస్టర్బెన్స్లో కొంచెము బాధగా ఆందోళనగా ఉందనుకో నా డే అంత అలానే ఉంటుంది సో అందుకోసం రైట్ నేను లేచినప్పటి నుండి ఆఫీస్కి వెళ్ళే వరకు చక్కగా చాలా పాజిటివ్ తోటి నా డే స్టార్ట్ చేస్తాను అనమాట మంచిగా రెడీ అయిపోయాను బయటికి వచ్చాను బయటికి రాగానే పాల ప్యాకెట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముగ్గురు కనిపించారు పాల ప్యాకెట్ ఏదో కనుబొమ్మలు ఎగిరేస్తూ ఉంది పోతున్నావు అని ఆఫీస్కి వెళ్తున్నాను అన్నా మహేష్ గారు సాయంత్రం తొందరగా వస్తారా ఇంటికి అని చెప్పేసి అడిగారు నేను అడిగాను నాకు పెళ్ళి అయితే మావిడ కూడా ఇలానే పిలుస్తుంది కావచ్చు అదేమి సార్ అలా అంటారు లేదండి మీ పేరు సాయంత్రం తొందరగా వచ్చేస్తే చాలా అయింది కదా కూర్చుందాం ఇద్దరము అని చెప్పేసి అన్నాడు అనమాట డెఫినెట్గా వస్తాను సార్ ఏటీఎం వరకు రాను అంటే యా నైన్ నైన్ థర్టీ వరకు రాని పాప మా ఆవిడ ఇద్దరు పడుకుంటారు కదా అప్పుడు మనం మనం ఏం సార్ మనం లేదండి మా మిత్రుడు ఒకరు ఒక ఐటెం తీసుకొచ్చాడు సరదాగా షేర్ చేసుకుందాం అంటే సరే సార్ డెఫినెట్గా అని చెప్పేసి అన్నాను మార్నింగ్ మార్నింగే ఓ పిల్లి అనుకో చాలామంది ఉంటారు అయ్యో పిల్లె ఎదురొచ్చింది ఏంది అని దాని అది ఊతుంది దాని దారిలో అది ఊతు కానీ కొన్ని కొన్ని పట్ పంతాలు పట్టింపులు చాలా అంటే చాలా ఉంటాయండి అండ్ ఎస్పెషల్గా నల్లపిల్లి తెల్లపిల్లి రకరకాల పిల్లులు మరి పిల్లులు పెంచుకునే వాళ్ళకు రోజు అవి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి కదా ఏది ఏమైనా ఉదయం ఉదయమే అలా డే స్టార్ట్ చేసేటప్పుడు ఒక అందమైన అమ్మాయి ఎదురొస్తే చాలా బాగుంటుందండి డే సో ఆ విధంగా బతుకమ్మ పాట మనము విన్నాము సో బతుకమ్మ పాటలో దానికి మ్యూజిక్ లేదు ఏం లేదు అయినా కూడా చాలా మధురాతి మధురంగా అనిపించేసిందనమాట ఒక ఆయన పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఇరవై సంవత్సరాలు పనిచేశాడు ఆయన పెట్రోల్ బంకులో మహా అంటే ఎంత వస్తుందండి శాలరీ పదివేలో పదిహేను వేలో వస్తుంది ఈ పదివేలో పదిహేను వేలో వస్తే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో సో రెంట్ కట్టాలి రెంట్ కట్టాలంటే మినిమం ఐదు వేలు కావాలి ఒక చిన్న ఇల్లు తీసుకున్నారనుకోండి భార్య ఇద్దరు పిల్లలు ఆయన ఉండాలి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇక హైదరాబాద్లో ఎట్లుంటుందో తెలుసు కదా ఒక కిచెన్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది అనమాట సరే ఏదో ఇక అడ్జస్ట్ అయిపోతుంటారు చిన్న చిన్న మధ్యతరగతి జీవితాలు కదా సరే కష్టపడుతూ ఉన్నారు పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నారు స్కూల్కి పంపిస్తూ ఉన్నాడు అలా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు ఆయన అదే రాజగోపాల్ అనే పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఆయన పేరు రాజగోపాల్ పెట్రోల్ బంక్ పేరు అది కాదు రాజగోపాల్ ఇరవై ఏళ్ళుగా బంకులో పనిచేస్తూ వాళ్ళ కూతురు పేరు ఆర్య ఆర్యని మంచిగా చదివించాడు అనమాట సరే పాపకు కూడా అర్థమైపోతుంది నాన్నగారు ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నాడు మా నాన్న పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్నాడు మనసులో ఏదో బాధ అందరిలాగా మా నాన్న జాబ్ చేయొచ్చు కదా బాగా చదువుకోవచ్చు కదంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి ఎవరి ఎవరి స్థితిగతులు అలాంటివి అన్నమాట సరే చక్కగా అమ్మాయిని చదివించారు అమ్మాయి కూడా అన్నింటిలో సెవెంత్ క్లాస్లో బాగా చదివింది టెన్త్ క్లాస్లో బాగా చదివింది చాలామంది ఏం చేస్తారు పదో తరగతి పాస్ కానీ ఏం చదివితే పెళ్ళి వేసుకుంటే అయిపోతుంది ఎక్కడో దగ్గర అప్పు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం బిడ్డాను చక్కగా వేరే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి పంపిస్తూ ఉంటారు బాధగా అనిపిస్తుంటుంది ఆయన అలా చేయలే రాజగోపాల్ గారు ఆయన పేరులోనే ఒక రాజు ఉన్నాడనమాట అంత గొప్పగా చదివించాలి వాళ్ళ కూతున్నాయని అని ఇంటర్మీడియట్ కూడా చదివించాడు ఇంటర్మీడియట్లో ఆ పాపకి చాలా మంచి మార్క్స్ వచ్చేసాయి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమండి రాజగోపాల్ గారు మీరు ఈవెన్ పెట్రోల్ బంక్లో పనిచేసినా కూడా మీ పాపని మాత్రం చాలా బాగా చదివించారండి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే సో ఆయనకు ఓ ధైర్యం వచ్చేసింది అలాగే అన్నిట్లలో మంచి మార్కులతో పాస్ అయింది పాస్ అయిపోయిన తర్వాత ఆమె పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉన్న ఆయన వాళ్ళ కూతురు ప్రతిష్టాత్మక ఐఐటి కాన్పూర్లో సీట్ కొట్టేసింది అమ్మ పెట్రోలియం టెక్నాలజీలో అడ్మిషన్ తెచ్చేసుకుంది అంటే చూసారా చిన్నపిల్లలు వాళ్ళ నాన్నగారు ఏది చేస్తే దాని మీద కొంచెం కష్టపడి నాన్నగారు బాగా డబ్బులు వస్తున్నాయి చాలా సుఖ సంతోషంగా ఉన్నాడు అనుకోండి పిల్లలకు కూడా ఇంజనీర్ కావాలనే ఉంటుంది వాళ్ళ డాడీ డాక్టర్ కావాలి డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నాడు అనుకోండి పిల్లలకు కూడా నేను కూడా డాక్టర్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు కొన్ని కొన్ని మనం పిల్లలకు నువ్వు పాఠాలు నేర్చుకోవాలి నువ్వు డ్యాన్స్ నేర్చుకోవాలి అది ఇది అంటే దాని మీద ఎక్కువ మక్కువ తోటి అటు సైడ్ టర్న్ అయిపోతారు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలు చూస్తూ ఉంటారు చాలామంది పిల్లలు వ్యవసాయ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు కానీ పిల్లలు మాత్రం నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ లేదు పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట బట్ ఏది ఏమైనా కూడా రాజగోపాల్ అనే ఒక సదరు వ్యక్తి వాళ్ళ పాపను ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివిస్తే ఈరోజు ఐఐటి కాన్పూర్లో ఆ బంగారు తల్లి సీటు సంపాదించుకుంది ఎంత ఆనందం ఎంత సంతోషం ఒక తండ్రికి ఇంతకంటే ఇంకేమో ఆనందం ఉంటుంది ఆ ఇక ఐఐటి కాన్పూర్లో పెట్రోలియం టెక్నాలజీలో అడ్మిషన్ తెచ్చేసుకుంది కొద్ది రోజులు కష్టపడితే డిగ్రీ పట్టా వచ్చేస్తుంది దాని తర్వాత పెద్ద ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాగానే చక్కగా స్వీట్స్ తీసుకొని వచ్చేసి నానా నాకు జాబ్ వచ్చింది నాన్న నెలకు రెండు లక్షల రూపాయలు నాన్న మూడు లక్షలు నాన్న ఐదు లక్షలు నానా శాలరీ అని చెప్పేసి అనగానే ఏ నాన్నగారికైనా ఇంకా ఇంకేం కావాలి ఈ ప్రపంచంలో అని నేను నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాన్నగారి కళ్ళల్లో నీళ్లు తిరగవండి నాన్నగారి గుండె ఉప్పొంగిపోదు నాన్నగారి మనసు నిండిపోదు అప్పుడు ఆ పాపను దగ్గర తీసుకుంటే ఎంత ఆనందం సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చదువుకోండి అంత బాగా పేరు తెచ్చుకోండి ఎస్ గురువుగారు వచ్చారు నేను రెడీగా ఉన్నాను గురువుగారు ఇప్పడానికి నమస్తే అండి గురువుగారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీకు గురుగారు మొన్న 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 మా ఫ్రెండ్ అరే మహేష్ ఒక ఫంక్షన్కి వస్తావా అని అడిగిండు నన్ను అంటే ఏమో రా అర్థం కావట్లేదు రావాలన్నా వద్ద అంటే వస్తావా రావా ఏదో ఒకటి చెప్పు అంటే నేను ఏం చేశానంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని చెప్పిన మూడు లేదు ఏంద్రా అన్నాడు అవును మావా మూడు లేదు పోడ వేస్ట్ కదండి గారు అందుకోసం ఆ మూడు స్కిప్ చేసి చెప్పాను అయ్యా చెప్పండి నాకు వాడు గుర్తు వచ్చింది మా చాలా ఎలా మా అబ్బాయి నాకు వందకు పైన మార్కులు వచ్చినాయి వందకు పైగా మార్కులు వచ్చినాయి అన్నాడు వందకు పైగా మార్కులు ఎట్లా సరే ఉండేదే వంద కదా వందకు పైన చూడు ఆన్సర్ పేపర్ అన్నాడు పైన పది ఉంది కింద వందంటే పైన వచ్చాయి కదా వందకు పైన మార్కులు అంటే వంద కింద వంద ఉంది పైన పది ఉంది అవును అవును పిల్లలు చాలా స్మార్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినారా తొంభై వచ్చినాయి నాన్నగారు బా నువ్వు నిజంగా నా కొడుకురా నువ్వు నువ్వు వంశోద్ధారకుడు అంటే నువ్వే బిడ్డ తొంభై మార్కులు ఏ సబ్జెక్టులో వచ్చినారా అంటే అన్ని కలిపి వచ్చినాయి డాడీ ఏం చేస్తావు పిల్లలతో అంత ఫాస్ట్ అయిపోయారు చిమ్మపుడు అయిపోయారు లవర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫాస్ట్ గానే ఉన్నారు కదా గురుగారు అంత సూపర్ ఎక్స్ప్రెస్ కదా లవర్స్ వాళ్ళందరిది కూడా మరి అర్జున్ అన్నట్ట మా ఇంట్లో మన ప్రేమను ఒప్పుకోవట్లేదు సౌమ్య మరి ఏం చేద్దాం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం మరి నాకైతే ఇక్కడ ఇంట్లో ఉండబుద్ధి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మరి మీ ఇంట్లో నుంచి నువ్వు ఎలా తప్పితే వీడు అర్జున్ అడిగితే సౌమ్య అన్నదట భయం భయమే మా నాన్న నా లగేజ్ సిద్ధం చేసి ఉంచారు అని చెప్పారు దాని తర్వాత ఈ లగేజ్ సిద్ధం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే మనం ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళేసి దాక్కోవాలి ఈ ప్రపంచం చాలా చెడ్డవాళ్ళు పెద్దవాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోలేరు ఖచ్చితంగా మనం హైదరాబాద్కి వెళ్ళేసి హైదరాబాద్లో ఏదో ఒక నాంపెల్లిలో చాలా హోటల్స్ ఉంటాయి ఏదో ఒక హోటల్లో ఉందా అంటే వద్దు 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 నాంపెల్లి అయితే వద్దు అన్నదట ఎందుకు నాంపెల్లి వద్దు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు అంటే పోయినా సరిపోతున్నాయి దొరికిపోయినా అక్కడ మాత్రం పోతారా గురుగారు అంటే ఆ పిల్ల అంతకట్టే ముందు కూడా వెళ్ళిపోయిందన్నమాట అదే అది సరిపోతుంది పెళ్లి చేస్తున్నారండి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకునే ముందు మెట్ల మెట్ అని అడిగింది పెళ్ళయ్యాక కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావా ఆ అర్జున్ అని అడిగిందట ఆ అబ్బాయి అడిగేటప్పటికి ఆ తప్పకుండా చూసుకుంటాను తప్ప కూడా చూసుకున్నాను పెళ్ళయ్యాక చూసుకుంటాను చూసుకోకపోతే ఎట్లా అని తప్పకుండా చూసుకుంటానంటే ఓ అట్టానా అని చాలా ఆశ్చర్యంలో ఆనందంలో మునిగిపోయింది ఆ అబ్బాయి అంటే ఏమీ అంత గొప్పగా చెప్తున్నావు తప్పకుండా చూసుకుంటా ప్రేమిస్తా పెళ్ళయ్యాక కూడా ఇంత ప్రేమిస్తా అని చెప్తున్నావు అంటే నాకు పెళ్ళైన వాళ్ళంటేనే ఇష్టం అందుకనే అంటూ చెప్తున్నాను అన్నాడు గురుగారు బాగుంది చక్కగా ఉంది యా గురుగారు చెప్పండి అయ్యో పండితుడు గురించి డెఫినెట్ గా మీరు చెప్పాల్సిందే ఒక పండితుడు సంస్కృతం తెలుగు కలిపి ఒక లోక సత్యాన్ని లోకంలో ఉన్నటువంటి సత్యాన్ని అన్నమాట ఒక శ్లోకం లాగా అది శ్లోకము సంస్కృతము తెలుగు రెండు కలిపాడు కలిపి చెప్పాడు మన ఒక శ్లోకం ఏమంటే క్షుధాతురాణం న ఉడికిర్ణ బుడక నిద్రారాణం మిట్టర్న పల్లవ అర్ధాతురాణం నా మంచిర్ణ చెడ్డ కాబాతురాణిర్ణ పడుతు అని చెప్పాడు సుధాసురాణం నా ఉడికేరిన నా అంటే బాగా ఆకలితో ఉన్నటువంటి వాడికి ఉడికేరి నా అన్న అన్నం ఉడికిందా లేదా అని చూడటం బొక్కడే లోపలికి పోయడమే ఉక్కు కింది కోసం పడేయడమే పడిపోయింది బాగా ఆకలితో ఉంటాడుగా వాడు ఈ అన్నం ఉడికిందా లేదా అని కూడా ఆలోచించా వాడు నిద్రాసురాణం నా మిట్టర నా పల్లవ అంటే నిద్రతో బాగా అరిసిపోయినటువంటి వాడు కూలి వాడు బాగా అరిసిపోయి ఉంటాడు అనుకోండి వాడు నిద్ర పోవడానికి ఇక్కడ ప్లేస్ అది చూడ్ ఇక్కడ మిట్ట ఉందా పల్లవ ఉందా రాళ్ళు ఉన్నాయా ఇసుగున్నా ఏం చూడ్డు అట్లా పడుకుంటాడు అంతే కంకర్ రాళ్ళ మీద కూడా పడుకుంటాడు ఎందుకంటే నిద్ర కోసం తప్పిస్తున్నాడు వాడు కాసేపు ఒక అరగంట నిద్రపోతే మళ్ళీ పనిచేయచ్చు అని వాడి ఉద్దేశం అందుకని నిద్రాతురాణం నా నా పల్లవ అంటే మిట్ట అని లేదు ఈ పల్లవనే లేదు అర్ధాతురాణం నా మంచి అని చెడ్డ అర్థం అంటే డబ్బు డబ్బును సంపాదించాలి అనేటువంటి వాడు ఏ మంచి చెడు అనే ఆలోచన చేయడు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి ఏదో విధంగా ఎవరినో దోచుకోవాలి ఎవరినో మోసం చేయాలి ఎవరినో వంచిద్దాలి ఏ బ్యాంకు కొలగొట్టాలి ఎట్లనైనా సరే డబ్బు సంపాదించాలి అట్లా అర్ధాతురాణాం నా మంచి చెడ్డ ఇక కామాతురాణాం నా ముసలే పడుతుంది చెప్తాడు ఎంత అభివృద్ది కామంతో కొట్టుకుపోయేవాడు ఈ వయస్సుతో సంబంధం లేదు వయసు కూడా చూడట ఇది మాత్రం అక్షర సత్యంగా మనం చూస్తున్నాం ఈ నాలుగో పంక్తి ఏదైతే ఉందో పసి పిల్లలు కూడా వదిలిపెట్టలేదంటే ఆ కామాతరులు కీచకులు వాళ్ళు వాడు కీచకు కీచకుడి కంటే చాలా వాళ్ళు వాడు అటువంటి కామాంధులు బయలుదేరారు ఈ నేను అనుకున్నాను ఇది కామాతురానం నా భయం నా లజ్జ అనే ఉంటుంది కదా దీని మించి వచ్చిందేమో అనుకున్నాను యాక్చువల్గా బాబా చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగా కూడా చాలా అంటే నేను ఒక నేను ఒక పద్యం చెప్తాను గురువుగారు మీరు ఎపంచంలో అడుగుతుంటారు నన్ను కేవలం ఒక ఒక వన్ మినిట్లోనే మీకు అర్థం తెలిస్తే తెలియదండి లేకుంటే లేదని చెప్పాలి గాయత్రి శిథిలంతే తృపేక్ష తరుణయ్యతే వలిభిర్ముఖమాక్రాంతం పలికితేరహ తెలిస్తే తెలుసు అండి లేదంటే లేదని చెప్పండి ఓన్లీ వన్ నాకు కూడా పెద్దగా తెలియదు అండి ఊరికే చెప్పాను అయ్యా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఎ నైస్ డే అండి సూపర్ వండర్ఫుల్ సో మై డియర్ మామజ్ అండ్ మామేజ్ విన్నారు కదా ఇటువంటి పద్యాలన్నీ కూడా సాగిపోతూ ఉన్నాయి సో అంటే మంచిగా అనిపించేసింది ఈరోజు అమ్మయ్య ఒక తండ్రి కోరిక నెరవేరింది అండ్ అలాగే మీరు ఇంతమంది మిగతా దేశాల్లో ఉంటారు కదా మీ నాన్నగారు ఎంత ఆనందపడతారండి ఎంత సంతోషపడతారండి మీ అమ్మగారు ఎంత సంతోషపడతారు చాలా గొప్పగా చాలా గర్వంగా చెప్పుకుంటారు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది మా వాళ్ళు కూడా అమెరికాలో ఉంటారు పెద్ద జాబ్ చేస్తారని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు అనమాట మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంటుంది మీరు అందరు అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటాయి దాట్ సో నైస్ ఆఫ్ యూ ఆల్ సో ఇక తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నమాట ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి జరగలేదు ఈ బ్రహ్మోత్సవాలు మళ్ళీ ఈరోజే శురు అయిపోయాయి అలాగే ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటం ఒకటి ఎగురవేశారన్న ఎగురవేశారు అలాగే ధ్వజారోహణలో భాగంగా వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నమాట అలాగే ఈరోజు రాత్రికి శ్రీవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతారనమాట అలాగే కరోనా నేపథ్యంలో ఈసారి భక్తులు లేకుండా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్నమాట ఏది ఏమైనా కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఒక చక్కని పాట విందాం నాకు పెళ్ళి కావాలి అనేది సహజం ఓకే నాకు పెళ్ళి కావాలి అనేది సహజం నాకే పెళ్ళి కావాలి అనేది స్వార్థం నాతో పాటు అందరికీ పెళ్ళి కావాలనేది శాడిజం వాడికి కూడా పెళ్ళి కావాలి అనేది ప్రతీకారం అమ్మయ్యా వాడికి కూడా పెళ్ళి అయిపోయింది అనేది ఆత్మసంతృప్తి ఎస్ ఆత్మసంతృప్తి గురించి మనం ఇద్దరితో మాట్లాడదాం ఈరోజు ముందుగా సుగుణశ్రీ గారు నమస్తే నమస్తే అండి మీ ఆత్మ ఎప్పుడు సంతృప్తి పడుద్దండి నేను ఎప్పుడు సంతృప్తిగానే ఉంటాను అంతేనా సుధాకర్ గారు ఆత్మ సంతృప్తి మీకు ఎప్పుడు కలుగుతుందండి మీరు మీరు ఎల్లప్పుడూ ఆత్మసంతృప్తిగానే ఉంటారనమాట ఓకే మొన్న ఒకసారి నేను బైక్ మీద వస్తుంటే కొంచెం కాలు జారి కింద పడ్డానండి నన్ను చూసి ఒక అమ్మాయి నవ్వింది చాలా కోపంగా ఉన్నాను టైం చాలా గొప్పది అని ఎదురు చూస్తూ ఉన్నాను అయితే రీసెంట్గా రీసెంట్గా ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తే బురదలో పడిపోయిందండి ఎవరు లేరు అమ్మాయిని లేపడానికి ఆ బురదలో నుంచి లేవడానికి ఐదు నిమిషాలు టైం పట్టింది డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇది నా ఆత్మసంతృప్తి సాడిజం అంటే ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయి నవ్వలేదు అనుకో ఇప్పుడు నేను కింద పడ్డప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి అయ్యో అయ్యో సార్ సార్ ఇలా పడిపోయారు సార్ ఏంటి సార్ మీరు అని చెప్పేసి లేపింది అనుకో అప్పుడు లేపినప్పుడు నేను ఆమెకు థ్యాంక్స్ చెప్పేసి తర్వాత అమ్మాయి బురదలో పడింది అనుకో అప్పుడు నేను నవ్వితే సాడిజం అది మరి అప్పుడు అమ్మాయి కూడా నవ్వింది కదా ఎందుకు ఎందుకండి నవ్వడం నన్ను చూసి నవ్వడం ఎందుకు ఏమండి సుధాకర్ గారు నా నవ్వులు ఏమన్నా తప్పు అనిపించిందా మీకు అంటే ఎట్లా ఇప్పుడు అమ్మాయి పడిపోయి నేను పడిపోతే అమ్మాయి నవ్వింది అమ్మాయి పడిపోతే నేను నవ్వకూడదా అప్పుడు మీరు నవ్వకూడదు మామా తను చేసినప్పుడు మీరు బాధపడ్డారు కదా మీరు పోయి హెల్ప్ చేయాలి మామా ఓకే అప్పుడే ఆత్మ సంతృప్తి ఉంటుంది ఇట్లా నవ్వితే సాడీజం అవుతుంది మామా అదే నేను పోయి హెల్ప్ చేసినందుకే పడిందావే ఇంతకేమి హెల్ప్ చేశారు మామా ఏం లేదు ఆ బైక్ అక్కడ ఆగిపోయింది నేనన్నాను బాగా రేస్ చేయండి బైక్ను రేస్ చేస్తే ముందుకెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నాను ఆ వాటర్లో అమ్మాయి బాగా రేస్ చేసి పడిపోయేది లోపల అంతే ఓకే సో ఇప్పుడు బతుకమ్మకి రకరకాల పూలు పెడుతున్నారు కదండి సుధాకర్ గారు సుగంధశ్రీ గారు అండ్ అలాగే లిజ్నర్స్ అందరు కూడా మన శ్రోతల దేవుళ్ళందరూ కూడా ఇప్పుడు పువ్వులు రకరకాల పువ్వులు ఉంటాయి బతుకమ్మకు సంబంధించినటువంటి పువ్వులు మాత్రము ఆ పువ్వులు పెడుతూ ఉంటారు అయితే కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పూలు ఉన్నాయండి ఆ పూలు ఏంటో మీకు తెలుసా తెలుసు చెప్పండి పేర్లు గుర్తురా కానీ ఒకటి అదే సువాసన కాకుండా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒకటి ఓకే ఇంకోటి కూడా ఏదో మధ్య పేర్లు మామ సో సుధాకర్ గారు మీకు ఏమైనా ఐడియా ఉందండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పువ్వులు అవునా అంటే మీరు పువ్వులు సరిగ్గా చూడరా సార్ ఎట్లా పట్టించుకోరా పువ్వులని చిన్న చిన్న పువ్వులు చూస్తూ ఉంటారు పెద్ద పువ్వులు మీకు గుర్తులేవు

కానా ఇప్పుడు బతుకమ్మకైతే అదే ఈరోజు మనం తీసుకున్న క్వశ్చన్ నేను ఈ రోజు మరి ఎవరికి నేను డెడికేట్ చేయాలి షో ఈ రోజు కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తున్నారు బతుకమ్మలో పెట్టే పెద్ద పువ్వు అమ్మ బతుకమ్మలో పెట్టే కాదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఏంటి అదే మామా బ్యాట్స్మెన్ లెస్ట్ ఒకటి పెద్దది అదే ఒక లోటస్ లోటస్ లాగా కాదు ఒక తొమ్మిద పువ్వు లాగా ఉంటుంది కదా తొమ్మిది ఆ పువ్వు షేప్ లో పెద్ద ఎత్తుగా ఉంటుంది గుర్తులేదు పూర్ణ గారు మనకు పూర్ణ గారు మెసేజ్ చేశారు నుండి చెవిలో పువ్వు అని ఏమండి పూర్ణ గారు ఎట్లా అండి మీరు నాకు మార్నింగ్ మార్నింగ్ చెవిలో పువ్వులో పెడితే ఎలానండి ఉంటుంది అవునా చెవులో పువ్వు అది ఇది అంటుంటారు కదండి ఏ పువ్వు పెడతారండి యాక్చువల్గా చెవిలో క్యాలీఫ్లవర్ అంతేనా అసలు అంత మంచి మీనింగ్ అంత మంచి మీనింగ్ చెవులో పువ్వు పెట్టినావు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ కొన్ని కొన్ని టెంపుల్స్ లో మాత్రం నిజంగానే పెట్టుకుంటారు చెవులో పువ్వు కానీ దాన్ని ఎందుకు అంత బ్యాడ్ గా క్రియేట్ చేస్తారో తెలియదు అవునండి మనం ఏదన్నా అబద్ధం చెప్పి మోసం చేసినప్పుడు చెవులో పువ్వు పెట్టారంటారు మామ అవునండి అవునండి వాళ్ళని నమ్మించినప్పుడు యా చా చక్కగా ఈ రోజు మనం పువ్వుల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇద్దరు కాల్ చేశారు నల్లు ఏదో జోక్ చెప్తా అన్నారు చెప్పండి అమ్మా నిన్న జోక్ నీకు ఇంకా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చెప్పవా మళ్ళా వద్దు చెప్తా చెప్తా మంచిది చెప్తా అయితే భార్య భర్తనిద్దరు మంచిగా వింటారు ఏ అండి ఎలా గుర్తు పెట్టాలండి అసలు ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంట ఎందుకు లేవు టెక్నిక్స్ ఇప్పుడు అక్కడ చూడు అక్కడ రెండు కుక్కలు ఉన్నాయి కదా ఆ త్రా ఆగిపోతాడుకి నాలుగు కింద కనపడతాడు అని చెప్తాడు అవునా అని చెప్పి మొగుని పటా 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 కొట్టేస్తుంది అక్కడ ఒక్కొక్కే ఉందరో కుక్కే ఉంది కుక్కే ఉందరో నువ్వు తాగేవు కదా నువ్వు తాగేవు కదా అయ్యో ఎంత కష్టమైతే అయ్యో బానే బేరే చేసి ఎలా కనిపెట్టేసింది అనుకుంటాడు ఇంకొకటి ఏంటంటే ఎందుకు అలా తాగుతున్నవాడు ఎలా ఇలా ఇలా ఒంగిపోతూ వెళ్తూ ఉంటాడు నడక అంటే ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను వేసుకుని మోస్తున్నాడు అందుకే అలా తోగుతున్నాడు ఆ భారాన్ని ముగియలేకపోతున్నాడు అని చెప్తాడు వెరీ గుడ్ తాగుడు అంటే గుర్తొచ్చిందండి ఒక అతను ఇలానే వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మేక పిల్లు ఉండే అనమాట దీన్ని ఎప్పుడు కట్ చేద్దామా ఎప్పుడు కట్ చేద్దామా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఇక ఫ్రెండ్స్ అందరూ అరే మరి పార్టీ రెడీ అయిందిరా మరి మీ ఇంట్లో మేకపిల్లు అదే ఉందన్నావు కదరా ఏంది పరిస్థితి అంటే అరే మా ఆవిడకు తెలిస్తే చాలా గలీజ్ ఉంటుంది బాబు కొడుతుంది నన్ను పడుకున్న తర్వాత తీసుకొని వస్తా అని చెప్పేసి రాత్రి మెల్లగా పది పదిన్నరకి చక్కగా తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దన్ దాన్ని కోసేసి తినేస్తారు మంచి పార్టీ చేసుకుంటారు పార్టీ వేసుకున్న తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మెల్లగిలుతారు వెళ్ళేసి ఏమే ఏం చేస్తున్నాం ఇంట్లో ఏం లేదండి తిరుగుతూ ఉన్నానండి రాత్రి నుండి మన ఇంట్లో కుక్క కనబడుతులేదు ఎక్కడ పోయిందామండి ఎవరి అది పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ నవ్వుల పూలకి సుగమశ్రీ గారు అండ్ నల్లని గారు బాయ్ మేడం మీరు పనిచేయడం ఇవన్నీ నీయర్ అయింది మామా పోయిన సంవత్సరం ఇదే టైంలో కాంపిటీషన్ అట్లాగే క్వశ్చన్స్ కాన్సర్స్ చెప్తే గిఫ్ట్ గిఫ్ట్లు అన్నారు మామా ఇంకా కొరియర్ రాలేదు మా వన్ ఇయర్ అయినా మామ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మామా హలో 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 మీరు కాల్ చేసి రే

థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధాకర్ గారు ఫ్రమ్ మ్యారికా నుండి సో ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద పూల్ ఏంటో తెలుసా స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మై డియర్ మామస్ అండ్ మామీస్ ఇక చక్కగా బతుకమ్మ ఆడుకోండి హాయిగా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ పండుగ ఎక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళేసి హాయిగా ఆడుకునే ప్రయత్నం చేయండి రేపు పెడితే ఎలా రుందావేమ్మా మా కార్యక్రమంలో రేపు మాత్రం డెఫినెట్గా ఎగ్జాక్ట్లీ ఏడు గంటల ముప్పై నిమిషాలకు షో స్టార్ట్ చేస్తాను ఎట్ ఎనీ కాస్ట్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు ట్రస్ట్ మీ చేస్తాం చాలామంది చెవులో పువ్వు అది ఇది అని చెప్పేసి అన్నారు స్విమ్మింగ్ పూల్ అండి అది సరేనా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ కమింగ్ పద్మజా గారు వచ్చేస్తున్నారు చక్కగా కార్యక్రమం కూడా విని ప్రయత్నించండి బాబు అందరు రెడీ అమ్మా రెడీ